12/12/2024 మదనపల్లి మరియు అనంతపురం మార్కెట్కు సంబంధించిన సమాచారం. ముందుగా మనం మదనపల్లి మార్కెట్ యొక్క దిగుమతిని పరిశీలిస్తే, ఇప్పటి వరకు పలు మండీల మేస్త్రీలతో మరియు జీపీఆర్ మండీ అధినేత వెంకటేష్తో ఫోన్లో మాట్లాడడం జరిగింది. వారు ఇచ్చిన సమాచారాన్ని ఒకసారి బేరీజీ వేస్తే, క్రోడీకరిస్తే మదనపల్లి మార్కెట్లో తొట్టతొలిసారిగా వేలంపాడ ఆరంభించే భాగ్యలక్ష్మి బట్టి వైపు కానివ్వండి, భాగ్యలక్ష్మి, ఎస్ఎంబి, మదీనా, మాలిక్, వీరభద్ర యూట్యూబ్ కరండి, అటు టీవీఎస్, సిఎంఎస్, ఏఎంఎస్, ఎంఆర్, కేఏకేజీఎన్, టీఎల్డి, ఐవీ, సిఏకే, జేకి ఎటువైపు తీసుకుంటే కూడా ఏమో నేటితో పోలిస్తే వాళ్ళ దిగుమతి తగ్గింది. ఇక్కడ ఏ మండి కూడా పెద్ద దిగుమతి రాలేదు. కొన్ని మండి నేటిలాగా వచ్చింది, మరికొన్ని మండీలకు తగ్గింది. నిన్న మీకు తెలిసిందే టాప్ అండ్ టాప్ ధర 540 ఇవ్వడం జరిగింది. మరి చూడాలి వాళ్ళ దిగుమతి తగ్గింది, ధరలు ఎలా ఉంటాయో, ఏ మేరకు పడతాయో. ఇక అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే, అనంతపురం మార్కెట్లో నిన్న 16,500 దిగుమతి అయితే ఈరోజు ఆ సంఖ్య తగ్గింది 10,000 పరిమితి ఉంది. ధరల విషయానికి వస్తే ఈ ఫిల్టర్ పొడి కాయలు ఈ అన్క్వాలిటీని మినహాయిస్తే 180 రూపాయల దగ్గర నుంచి 180 ఇవన్నీ మీడియం మరియు సగం క్వాలిటీలు, 200 రూపాయల దగ్గర నుంచి 260 వరకు నెంబర్ వన్ టాప్ అండ్ టాప్ సూపర్ ఫైన్ క్వాలిటీలు. టుడే అనంతపురం మార్కెట్ టమోటా స్టాక్ 15,000 స్మాల్ గేట్స్ అండ్ రేట్ ఈజ్ 120 రూపీస్ స్టార్టింగ్ రేట్, 260 రూపీస్ ఎండింగ్ రేట్. ఇది ఈరోజు అనంతపురం మరియు మదనపల్లి మార్కెట్కు సంబంధించిన సమాచారం. సమాచారం వచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతా. జై ఇండియా, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవతు, ధర్మో రక్షతి రక్షిత, అన్నదాత సుఖీ భవతు.